హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ సో చాలా రోజుల తర్వాత ఇలా నేను ఫేస్ టు కెమెరా వీడియో అనేది చేస్తున్నాను ఒక రికార్డెడ్ వీడియో లాగా సో కంపేర్ చేసుకుంటే లాస్ట్ వీడియోస్ అన్నీ ఏదైనా రెసిపీస్ కానివ్వండి లేదా సీజన్కి రిలేటెడ్ వీడియో కానివ్వండి సపోజ్ ఫెస్టివల్ సీజన్ అయితే ఫెస్టివల్కి సంబంధించిన వీడియోస్ కానివ్వండి లేదా అంటే పూజకి సంబంధించిన వీడియోస్ కానీ చేయడం జరిగింది సో ఇవాళ నేను మీ ముందుకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అండ్ మోస్ట్ ప్రొడక్టివ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చాను సో విచ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు వన్ ఎవరికైనా అవసరమైతే ఇవాళ నేను చెప్పేది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో మెయిన్ మన టాపిక్ ఏంటంటే ఇక్కడ నుండి మన ఛానల్లో వెయిట్ లాస్ వెయిట్ లాస్కి సంబంధించిన వీడియోస్ అప్డేట్స్ అలాగే రెసిపీస్ అండ్ డైట్ ప్లాన్స్ అండ్ ఏమేమి మనం చేసుకోవచ్చు వెయిట్ తగ్గడానికి అన్న విషయాలు మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను అప్డేట్ చేస్తాను సో ఆల్రెడీ చెప్పినట్టు ముందు వీడియోస్లో మొత్తం సీజన్కి సంబంధించిన కానీ పూజలకు సంబంధించిన కానీ వీడియోస్ అనేవి చేశాను సో ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్లో ఏమైందంటే ఈ వెయిట్కి సంబంధించిన వీడియోస్ అనేవి ఎక్కువ చేశాను తర్వాత కార్తీక మాసం పూజకు సంబంధించినవి రెసిపీస్ ఇవన్నీ కూడా మధ్య మధ్యలో ఆ వెయిట్ లాస్కి సంబంధించినవి చిన్న కామా పెట్టి ఇవి కంటిన్యూ అనేది చేశాను ఆ వెయిట్ లాస్వి నేను ఎండ్ చేయలేదు చిన్న ఫుల్ స్టాప్ పెట్టలేదు చిన్న కామా పెట్టి మిగతా సీజన్కి రిలేటెడ్ వీడియోస్ చేయడం అనేది జరిగింది సో ఇట్లా పండగలు ఇంకా ఫెస్టివల్స్ ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం మంచిగా తింటాము వెయిట్ గెయిన్ అనేది అవుతాము సో ఇలా వెయిట్ గెయిన్ అయ్యి మళ్ళీ మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా తిప్పలు కష్టాలు డైట్ ప్లాన్లు వంటలు ఇవన్నీ సపరేట్ వంటలు ఇవన్నీ చేసుకు తింటాము సో నాకు కూడా ఎక్కడైతే నేను కామా పెట్టానో ఆ తర్వాత నుంచి డైట్ అనేది మెయింటైన్ చేయడం జరగలేదు సో దానివల్ల నేను కొంచెం వెయిట్ అనేది పెరిగాను సో ఇట్లా వెయిట్ పెరగడం వల్ల తెలుసు కదా వెయిట్ పెరిగితే ఎన్ని ఇష్యూస్ వస్తాయి సో ఇట్లా వెయిట్ ఇక్కడ నుంచి ఫ్రమ్ నా ఫ్రమ్ నేను ఆల్రెడీ లాస్ట్ ఫోర్ వీడియోస్ నుంచి కూడా డైట్కి సంబంధించిన వీడియోస్ అనేవి చేస్తున్నాను సో ఇక్కడ నుంచి కొంచెం డైట్కి సంబంధించిన వీడియోస్ కానీ రెసిపీస్ కానీ చేద్దామని వచ్చాను విషయం ఏంటంటే ఎవ్రీ విమెన్ ఆఫ్టర్ మ్యారేజ్ డెలివరీ అయ్యాక వెయిట్ గెయిన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అవుతారు ఇట్స్ అ ఫేస్ ఆ ఫేజ్లో కొంతమంది వెయిట్ డెలివరీ అయ్యాక తగ్గిపోతారు కొంతమంది పెరుగుతారు సో కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వల్ల పెరుగుతారు కొంతమందికి ఓవర్ ఈటింగ్ వల్ల పెరుగుతారు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ అనేవి ఉన్నాయి సో నా కేసులో కూడా నేను ఆఫ్టర్ డెలివరీ వెయిట్ అనేది మరీ అంత ఎక్కువ పెరగకపోయినా వెయిట్ గెయిన్ అయితే అయ్యాను సో దాని తర్వాత వెయిట్ లాస్ అయ్యాను కానీ ఎప్పుడు నాకు వెయిట్ లాస్ జర్నీ చేద్దామని ఎప్పుడు కుదరలేదు ఎప్పుడైనా సరే వెయిట్ లాస్ జర్నీ చేద్దాం అనుకున్నా కూడా నాకు వెయిట్ లాస్ జర్నీ చేయడం కుదరలేదు సో రీజన్ ఇట్లా సీజన్స్కి సంబంధించిన ఫెస్టివల్స్ కానివ్వండి లేదా అంటే ఏదైనా ఏదో ఒక బ్యారియర్లా వచ్చి నాకు ఎప్పుడూ వెయిట్ లాస్ జర్నీ చేయడం కుదరలేదు సో ఎప్పుడు చేద్దామనుకున్నా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఖచ్చితంగా డెడికేటివ్గా నేను వెయిట్ లాస్ అయ్యి మన సబ్స్క్రైబర్స్తో పాటు వెయిట్ లాస్ అయ్యి రికార్డెడ్ లైవ్ రికార్డెడ్గా చేసి డైట్ తీసుకుని హెల్తీగా మనకి మెయిన్ సో మనం వెయిట్ గెయిన్ అవ్వకుండా వెయిట్ లాస్ అయ్యి మనం ఏం తింటున్నాము ఎలా తింటున్నాము అన్న విషయం మనం తెలుసుకుని క్యాలిక్యులేటెడ్గా మనం వెయిట్ లాస్ అవ్వకూడదు అనుకునే ముందు చక్కగా అన్నీ తింటాము మనకి నచ్చినట్టు తింటాము ఒక క్యాలిక్యులేషన్ అనేది ఉండదు కానీ వెయిట్ లాస్ అయ్యాక అవ్వాలనుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక క్యాలిక్యులేషన్ అనేది ఉండాలి క్యాల్ మనం ఏం తింటున్నామో అది మనం క్యాలిక్యులేట్ చేసుకుని తింటూ చక్కగా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు సో మన మెయిన్ మోటో ఏంటంటే బరువు తగ్గడంతో పాటు ఎటువంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లేకుండా సో హెల్తీ వే ఆఫ్ వెయిట్ లాస్ అనేది అవ్వడం చాలా ఇంపార్టెంట్ మనం ఏం తింటున్నాము ఎలా తింటున్నాము బరువు పెరిగాక ముందు అంటే మనం ఒక పాయింట్లో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఒక పాయింట్లో అర్థమవుతుంది నేను బరువు పెరుగుతున్నాను నేను వెయిట్ పెరుగుతున్నాను లేదైనా థర్డ్ ఎవరైనా థర్డ్ పర్సన్ మన ఎప్పుడో చాలా రోజుల తర్వాత చూసొచ్చి నువ్వు బరువు పెరిగావు అన్నప్పుడో లేదా మన ఫేవరెట్ డ్రెస్సులు మనం పట్టనప్పుడో ఇలాంటప్పుడు మనకి తెలుస్తుంది ఓకే నేను వెయిట్ అయ్యి వెయిట్ గెయిన్ అయ్యాను నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటాం ఆ టైంలో ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు ఎల్ స్టార్ట్ సర్చింగ్ ఎలాంటి ఫుడ్ తినాలి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి ఇవన్నీ చాలామంది సర్చ్ చేస్తూ ఉంటారు సో దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది క్రాష్ డైట్స్ చేయడం లూస్ టెన్ కిలోస్ ఇన్ టెన్ డేస్ ఇట్లా క్రాష్ డైట్స్ చేసి బాగా వెయిట్ లాస్ అవుతారు అట్ ద సేమ్ టైం ఒక వన్ ఆర్ టూ మంత్స్లో ఆ వెయిట్ గెయిన్ అనేది కూడా ఆటోమేటిక్గా అయిపోతారు సో ఇప్పుడు ఏదైతే మనం తింటున్నామో బరువు తగ్గాలనుకున్నప్పుడు ఏదైతే ఫుడ్ మనం తీసుకుంటున్నామో ఆ ఫుడ్ మనం కంటిన్యూగా మన డైట్లో ఇంక్లూడెడ్ అవ్వకపోయినా ఎవ్రీడే ఇంక్లూడ్ అవ్వకపోయినా సపోజ్ ఒక త్రీ మంత్స్ డైట్ చేశారు త్రీ మంత్స్ మిల్లెట్స్ తీసుకున్నారనుకోండి తర్వాత గ్యాప్ ఇచ్చారు మళ్ళీ డైట్ చేద్దాం అనుకునేటప్పుడు మిల్లెట్స్ మనకి మనం తినేటట్టు మనం చేసుకోవాలి అంటే మనం ఇష్టంగా మనం ఎలా వండుకుంటున్నాము ఎలా తీసుకుంటున్నాము అన్న పాయింట్స్ అనేవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఓకే థర్టీ డేస్ ఛాలెంజ్ అని చెప్పి ఆ థర్టీ డేస్ అవే తినాలని కాకుండా తర్వాత మీరు టార్గెట్ వెయిట్కి వచ్చిన తర్వాత కూడా ఆ ఫుడ్ అనేది మీరు తీసుకుంటున్నారా లేదా అది మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నారా లేదా అన్న విషయం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి సో అలా ఉంటేనే మనం బరువు అనేది ఈజీగా తగ్గుతాం ఏదో బరువు తగ్గిపోవాలి కదా అని చెప్పి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రాకుండా మంచిగా తింటూ మన ఫుడ్ని మనం ఎంజాయ్ చేస్తూ మన టార్గెట్ వెయిట్ని మనం ఆబ్వియస్లీ ఖచ్చితంగా రీచ్ అవ్వాలి ఆ గోల్కి మనం లాస్ట్ కొన్ని వీడియోస్లో అంటే నేను డిన్నర్కి సంబంధించిన రెసిపీస్ అలాగే బ్రేక్ఫాస్ట్కి కి సంబంధించిన రెసిపీస్ కొన్ని రెసిపీస్ చేశాను ఆ రెసిపీస్లో కొంతమంది కామెంట్ సెషన్లో అడిగారు ఏదైనా డైట్ ప్లాన్ విచ్ ఇస్ లో బడ్జెట్ అంటే ఎక్కువ డబ్బులు పెట్టుకోకుండా కొంతమందికి బరువు తగ్గాలని అనుకుంటుంది కానీ దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేరు సో ఏవైనా అలాంటి రెసిపీస్ ఉంటే చెప్పండి డైట్ ప్లాన్స్ ఉంటే చెప్పండి అని అడిగారు సో ఫర్ ష్యూర్ డెఫినెట్లీ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు ఎగ్జాంపుల్ వాల్నట్స్ తినాలని లేదు వాల్నట్స్ ఆర్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ హెయిర్ కి మంచిది మంచి ఫైబర్ ఉంటుంది ఫోలేట్స్ ఉంటాయి చాలా మంచిది ఎట్ ద సేమ్ టైం మనకి అవసగించలు ఫ్లాక్ సీడ్స్లో కూడా అంతే న్యూట్రిషన్ ఉంది వాల్నెట్స్లో ఎంత న్యూట్రిషన్ ఉందో ఫ్లాక్ సీడ్స్లో కూడా అంతే న్యూట్రిషన్ ఉంది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్లాక్ సీడ్స్ అవిసగింజలు ఫిఫ్టీన్ టు ట్వంటీ రూపీస్ ఉంది అండ్ అదే వాల్నట్స్ మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో అందరూ వాల్లెట్స్ తినాలని లేదు అందరూ కాస్ట్లీ ఫుడ్ కాస్ట్లీ ఐటమ్స్ కొనుక్కుని తినే బరువు తగ్గక్కర్లేదు చక్కగా మనం రాగులు తినచ్చు జొన్నలు తినొచ్చు వీ కెన్ ఎఫర్డ్ ప్రతి ఒక్కళ్ళు అవి ఎఫోర్డ్ చేయగలరు సో అట్లాంటివి మనం చూస్ చేసుకుని ఎలా తీసుకోవాలి ఎలా తినాలి అన్న విషయం మనం తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళు లో బడ్జెట్లో కూడా ఎవరికైతే కావాలనుకుంటున్నారో లో బడ్జెట్లో ఇఫ్ యూ వాంట్ టు ఇట్ వాల్నెట్స్ దట్స్ ఓకే ఫైన్ బట్ వాల్నెట్స్ తినలేము అనుకున్న వాళ్ళు ఫ్లాగ్ తీసుకోవచ్చు సో ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అన్నీ ఒక వీడియోలో చెప్పడం అయితే కుదరదు సో నెమ్మదిగా ఒక సబ్జెక్టివ్గా ఒక ప్రొడక్టివ్గా సబ్జెక్టివ్గా సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలనుకుంటూ ఈ వెయిట్ లాస్కి సంబంధించి అందించిన ఏదైనా ఏదైతే జర్నీ జర్నీ ఉంటుందో సో వెయిట్ లాస్ ఈజ్ ఆల్వేస్ ఎ జర్నీ సో ఒకసారి బరువు తగ్గి ఆగిపోయాము అని కాకుండా మళ్ళీ మనం ఆ డైట్ని ఎంతవరకు మన కంట్రోల్లో మనం ఉంచుకుంటున్నాము సపోజ్ ఒక జంక్ ఫుడ్ ఇవాళ తిన్నామంటే నెక్స్ట్ డే మళ్ళీ మన డైట్లోకి మనం వచ్చేసేయాలి సో ఆ మోటో సో మోటో అనేది మనం ఖచ్చితంగా ఉంచుకుంటే బరువు అనేది ఈజీగా తగ్గుతాము సో ఇవాళ నేను ముందుకు ఈ విషయం చెప్పడానికి ఆల్రెడీ రెసిపీస్లో నేను ఆల్రెడీ చెప్పాను ఒక గ్యాప్ వచ్చింది నేను మళ్ళీ బరువుకి సంబంధించి బరువు తగ్గడానికి సంబంధించి వీడియోస్ చేస్తాను అని కాకపోతే ఇలా ఒకసారి ఇంకా రీచ్ అవుతుంది జనాలకి ఎవరైతే చూస్తున్నారో ఒకవేళ అనుకుంటున్నారో ఫేస్ టు కెమెరాలో చెప్తే రీచ్ అవుతుందని చెప్పి ఇవాళ నేను మీ ముందుకు వచ్చాను సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వెయిట్ లాస్కి సంబంధించిన ఫుడ్ రెసిపీస్ డైట్ ప్లాన్స్ అలాగే ఇంపార్టెంట్ అప్డేట్స్ సో బరువు ఎవరు తగ్గాలి ఎప్పుడు తగ్గాలి ఎలా తగ్గాలి ఎందుకు తగ్గాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం అంతేకాకుండా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు వీళ్ళకు కూడా సెపరేట్ డైట్ ప్లాన్స్ చేయాలి చేద్దాము అని అనుకుంటున్నాను సో విల్ బీ ష్యూర్లీ మీటింగ్ యూ ఇన్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ ఎవరైతే ఛానల్ చూస్తున్నారో హోప్ యు లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గట్ టు హిడ్ దెల్ ఐకన్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది ఆల్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే నేను ఏదైతే వీడియోస్ చేస్తున్నానో మీకు అవి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇంకా ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి విల్ బీ వెరీ హ్యాపీ ఆన్సరింగ్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫర్ నవ్ అండ్ నమస్తే